సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజపేట గ్రామంలో 150వ గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మాజపేట గ్రామంలో గాంధీ విగ్రహం చేతి విరిగిపోయినా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. గాంధీ విగ్రహానికి వెంటనే అధికారులు స్పందించి గాంధీ విగ్రహాన్ని బాగు చేయించాలని అన్నారు. యువత గాంధీ మార్గంలో ఆయన శాంతి మార్గంలో బానిసత్వం నుంచి విముక్తి కోసం శాంతి స్వాతంత్రం సాధించిన ఘనత గాంధీ మార్గమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు. గాంధీ జయంతి నిర్వహించాలని చెప్పి పంపించడం జరిగింది. ఆయన తోటి ఒకసారి విగ్రహం అని పగులు ఏర్పడాయి. ఆ యొక్క ఈ పగులు ఏర్పడిన దృష్టిని మరి మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి వచ్చిన మన రామస్వామి సార్ కూడా ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. ఈ యొక్క విగ్రహాన్ని మరి కమిషనర్ గారు మరి దృష్టికి తీసుకెళ్లి బాగు చేయించి వారం రోజులలోనే గాంధీని పునర్నిర్మాణం చేసి మంచి మరి విగ్రహాన్ని తయారు చేయవలసిందిగా మేము ఈరోజు రామస్వామి సార్తో మరి మాట తీసుకుంటాం. ఆ మాట కమిషనర్ ఆఫీసు మున్సిపాలిటీ ఆఫీస్ నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు మరి మేము ధర్మాపేట యువత గ్రామ ప్రజలు కోరుకుంటున్నాము. దీన్ని నిలబెట్టాలని చెప్పి మేము సూచిస్తున్నాం. ఆయన కూడా మాట్లాడిస్తాం. నేను కమిషనర్ గారు చెప్తా బాగా చేస్తాం. ఒక మాట ముందుకొచ్చి పరిస్థితి బాధాకరం అని చెప్పి ఇట్లా ధర్మాజపేట వార్డులో గిట్రండి సార్, గిట్రండి. ఈ ప్లస్ చూస్తే మనకు తెలుసు మహాత్మా గాంధీని పునర్నిర్మాణం చేయాలని కోరిండ్రు. దాన్ని నేను కమిషనర్ గారిని దృష్టికి తీసుకెళ్తాను. మహాత్మా గాంధీ.